ఇక ఆ ఉచిత కరెంటు ఆధార్ తప్పనిసరి, తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి, విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ, ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్. ఇళ్లకు ఉచిత కరెంట్ సరఫరా పథకం గృహజ్యోతి అమల్లో భాగంగా లబ్ధి పొందాలనుకునే వారు తొలుత ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఈ ధృవీకరణ పూర్తి చేస్తున్న పేర్లు నమోదు చేస్తామని కరెంట్ వాళ్ళు చెప్తున్నారంట. సో మనకు వస్తుంది కదండి. సో మనకి ఏదైతే ఫ్రీ కరెంటు గృహలక్ష్మి ఉంది కదా, గృహజ్యోతి ఉంది కదా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనేది, దానికి ఆధారం మాండటరీ చేస్తూ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నదంట. సో ఏదైతే కరెంటు బిల్లు కొట్టేటోళ్ళు వస్తారో మీరు ఆధార్ అయితే అథెంటికేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట. రెండవది మిత్రులారా, వచ్చే వాళ్ళు కూడా కరెంటు వాళ్ళేనా కాదా మీరు వెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఐడి కార్డు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మన ఏదైతే ఉందో సైబర్ క్రైమ్స్ అనేటువంటివి ఏ లెవెల్లో జరుగుతున్నాయో, మన మన ఆధార్ కార్డుతోటి ఎన్ని మోసాలు చేస్తున్నారో తెలుసు కాబట్టి మీరు జాగ్రత్త ఉండండి. ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే నిజంగా ఆయన కరెంట్ ఆయనైనా, ఎందుకంటే మనకి జనరల్గా బిల్లు కొట్టేటోళ్ళు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళే వస్తుంటారు, ప్రతి మంత్ వస్తుంటారు కాబట్టి ఎవరైనా మీకు కొత్త ఫేస్ అనిపించినా, కొత్త మొత్తం కనిపించినా, మీకు ఏమైనా అనుమానం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళ ఐడి కార్డు అయితే వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మన ఆధార్ కార్డు మన డీటెయిల్స్ అని చెప్పేసి దాన్ని అక్రమాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ తంత్రియాలు ఎట్లా అయిందంటే ప్రతి దాంట్లో గవర్నమెంట్ స్కీమ్ తెచ్చినా లేదంటే ఏదన్నా ఈరోజు మార్కెట్లకు వచ్చినా దాని మీద ఇమీడియట్గా సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మీకు అట్లాంటి డౌట్స్ ఉంటే కూడా, ఎందుకంటే ఆధారు మన మొబైల్ త్రూ కూడా ఓటీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మరి వేరే దానికి వాళ్ళు వాడినారంటే కూడా చాలా ఇబ్బందులు అయితే కాబట్టి మిత్రులారా జాగ్రత్త ఉండండి. మీరైతే ఈ గృహజ్యోతి రావాలంటే ఆధార్ ఓటీపీ అథెంటికేట్ చేయించుకోవాలంట, కానీ ఎట్ ద సేమ్ టైం మీకు డౌట్ ఉంటే మాత్రం వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసుకొని మాత్రమే మీ ఓటీపీ వెరిఫై చేసుకోండి, మాకు స్కీమ్ వస్తుంది కదా అనుకొని మీరు ఫటఫట వాడేవాడో తెలియకుండా మీరు ఇచ్చిందంటే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వము సైబర్ సెక్యూరిటీ వాళ్ళైతే కొంచెం అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక